ఓట్లప్పుడు ఓట్ల అంటే ఇంకా కాలయాపన చేస్తే ఇప్పుడు కొత్త సిస్టమ్ వస్తుంది, దాంట్లో కొట్టేస్తారు, పాతలోకి వెళ్ళిపోతుంది. నేను గత నీకేం లేదు అన్నట్టుంది. అంటే ఇంకో 15-20 రోజులు అయితే ఒకటే అసలే లేకుండా పోతుంది అన్నట్టు ఇక అర్థం. కాలయాపన చేస్తే ఇంక కరెంట్ లేకుండా కంప్లీట్ గా అంటే తన పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని వేరే వాళ్లకు పట్టా చేశారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ ఆఫీస్ ముందు మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. తన తాళిబొట్టును తహసీల్దార్ ఆఫీస్ దర్వాజాకు వేలాడదీసింది. దాన్ని లంచంగా తీసుకుని తన భూమి తనకు ఇచ్చేయాలని కోరింది. రుద్రంగి మండలం మానాలకు చెందిన పోలాస రాజేశం మంగకు సర్వే నంబర్ 130/14లో 2 ఎకరాల భూమి ఉంది. 3 ఏళ్ల క్రితం రాజేశం చనిపోయారు. అయితే ఆయన పేరిట ఉన్న భూమిని వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని మంగ అంటున్నారు. తన భూమి తనకు ఇవ్వాలని 3 ఏళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అడిగితే ఫైల్ పోయిందని, ఆర్డీఓ ఆఫీస్కు వెళ్లాలని చెబుతున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ ఆఫీస్కు పుస్తెలతాడు ఘటనపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ చేయాలని సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ను ఆదేశించారు. గురువారం సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్డర్స్ వేశారు. కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో బాధితులు అధికారులతో మాట్లాడారు ఆర్డీఓ. 2008లో పట్టా మార్పిడి జరిగినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. గురువారం సాయంత్రంలోగా దీనికి సంబంధించిన పూర్తి నివేదిక కలెక్టర్కు ఇవ్వనున్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోనున్నారు. లంబడైనకు ఎకరం 13 గుంటలు అమ్మేసింది. టోటల్ గా 2 ఎకరాలు సార్ ఇది. ఎకరం 13 గుంటలు ఆయనకి ఇచ్చేసింది. అందులో ఈమె పట్ట చేయించుకొని నామలు ఆయనకు పట్ట చేసింది సార్. ఈమె ఇప్పుడు ఇందాక పేపర్ ఇచ్చిన సార్, ఇద్దరు పేర్లు ఉన్నాయి సార్. ఊరంతా ఇంక్వైరీ చేసుకున్నాక మాకు ఉందా లేదా, మేము అమ్మినామా కొన్నామా, అన్ని 2 ఎకరాల భూమి పొలాస జిల్లా. అసలు నా పోనీ సార్, ఇప్పుడు మీరు చెప్పిన మాట, నా వాళ్ళు ఇద్దరు మామయ్యలు అమ్ముకున్నారు. ఇప్పుడు ఇది పొత్తులో ఉంది అని అంటున్నా. అమ్మేటప్పటికి నన్ను వీళ్ళు అలా వద్దా ఒక మాట, నాకు మరి నీకు ఉందా లేదా అని చెప్పాలి కదా సార్. అట్లా చెప్తే నేను ఉందందునో లేదందునో వీళ్ళే వీళ్ళు అన్నారు. నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయని అంటే నేను కమ్మరు పెళ్ళిపోయి నా మామ పేరు మీద పాని తెచ్చుకున్నా సార్. ఆఫీస్లో పొంటి తిరిగి తెచ్చుకున్నాక ఎంక్వైరీ చేసి అన్ని చేసి 2018 దాకా పాని పేపర్లు ఉన్నాయి సార్. మధ్యలో 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు, పట్ట చేయించుకున్నారు. మరి ఆ పట్ట చేయించుకున్న నన్ను విలువాలి కదా సార్. అదేది లేదు సార్. మరి ఇప్పుడు చిన్న వాళ్ళు ఫస్ట్ ఎంత